నిన్న జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కొమరంభీం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారితో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒక యువరైతు ఆవేదన చెందారు. 20 సంవత్సరాల నుండి పోడు భూమిని సాగు చేస్తున్నట్టుగా పట్టా ఉంది, కానీ కొత్త పాస్బుక్ కోసం వెళ్తే కలెక్టర్ దగ్గర తమ గోడు చెప్తా ఉంటే అక్కడున్న అధికారులు బయటకు నెట్టేశారు. కలెక్టర్ కార్యాలయంలోనే న్యాయం జరగకపోతే మా గోడు ఇంకెవరికి చెప్పుకోవాలి అంటూ రైతులు ఆవేదన చెందారు. ఇట్లయితే ఈ ధర్నాలు చేసి ఎవడు ఆఫీసర్లను చూసలేదు, ఆర్డర్ రైతులకు వేసింది, అది అటువే కాలం మీద నిన్న దాడులు జరిగినాయి. రేపటి నుండి అట్లే అయితే ఇయ్యకపోతే ఇంకోసారి మేము ఊపుకున్నాం. ఇక ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆఫీస్ ఉండదు, ఏది ఉండదు, మా ప్రాణం పోయి లెక్కడైనప్పుడు ఇక ఆఫీస్ ఆడేవాడు నాకేమైతేంది. రేపు నేను పెట్రోల్ పట్టుకుని అత్త పోసి నా విన్న లేకపోతే ఆఫీసులో విన్నాను, ఇదే ఖచ్చితంగా నా కేసు వేసుకొని చంపుకోవాలి. ఉప దొరకనప్పుడు ఇక బతి ఎందుకు సార్? ఆయన ఎట్లుంటాడు? ఆయన ముఖ వెలుసుడు అయితే లేదు రాజీవ్ గాంధీ హనుమంతుడు. కలెక్టర్ అయ్యేసి ఉన్నాడు, ఏమైనా తీసుకొచ్చి ప్రజల ముందు మాట్లాడేమన్నా ఇవ్వాలి. కానీ ఇదేం సార్ ప్రాబ్లం? ఏమన్నా అంటే ఆర్గ్యూ, ఏమన్నా అంటే ఆర్గ్యూ, ఏం ఆర్గ్యూ చేస్తాను సార్? అడు కూడా ఆర్గ్యూనా? అరే ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ సమాధానం చెప్పకపోతే ఇంకేమైనా చెప్తాడు? అంటే నేను ఆయన కన్నా గొప్పని కాదా? ఓటేసి గెలిపిస్తే ఆయన ఒక సర్వే నా పన్నుల మీద జీతం తీసుకుంటాడు, నాకు సమాధానం చెప్పకపోతే ఇంకేమని చెప్తాడు? అని అంటే ఆర్గ్యూ ఆర్గ్యూ మీతో దొబ్బించుడా? ఇదేనా చెప్పుతానే కదా, చెప్పుతానే చెప్పడం దొబ్బించినా? సమస్య ఉన్నప్పుడు ముగ్గురు కాదు మందమైన మాట్లాడతాడు. అంటే మీకో రూల్ మాకో రూలా? మా అది పబ్లిక్ లేని మీకేం సార్? పబ్లిక్ సమస్యలు తీర్చుకోండి, తర్వాత ఏదైనా కూడా ఏ చిల్లా కూర్చొని కాదు. అంటే మంటుడు ఎండ రైతు సత్తాడు, ఏం చూస్తాను?